శవన్ బాగా ఎగ్జైటెడ్ గా ఉంది వాయిస్. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనుకుంటే సిగ్గుపడుతుంది అనుకుంటా, అందుకే నేను రాగానే వెళ్ళిపోతుంది. నువ్వు బ్రేకప్ అన్న మరుక్షణం నుంచి మార్నింగ్ వాడే టూత్ బ్రష్ నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు అంతా నీ పేరే చెప్పిస్తుంది. స్నానం చేసినా శ్రవణ్, బట్టలు వేసుకున్నా శ్రవణ్, సిగ్గు పడినా శ్రవణ్, సెకండ్ సెకండ్ కి హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ప్రేమ సునామీ వస్తుంది. ఆ తర్వాత నీ లైఫ్ లో మర్చిపోలేని రియాక్షన్ వస్తుంది. అర్థమైంది గురుజీ, సారీ సారీ సారీ. ఇక బ్రేకప్ 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 బ్రేకప్. ఏంటి ఏంటి నీ రియాక్షన్? కమ్ ఆన్ టెల్ మీ. నీకు మెంటల్ ఎక్కిందా? బేబే, కొన్ని రోజులలో నీకు కూడా మెంటల్ ఎక్కుతుంది. బేరర్ ఎంజాయ్ ది బ్రేకప్ పార్టీ. బేబీ, బై ది వే ఐ లైక్ యువర్ ఫైనల్ రియాక్షన్. జిస్ పే హమ్ మర్ మిటే ఉస్కు పతా భీ నహీ. డోంట్ వరీ యార్, ఐల్ కన్విన్స్ హిమ్. కమ్, డోంట్ వరీ యార్. కృష్ణా, వెయిట్ కృష్ణా. అన్నా నా 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 అన్నా, అసలు ఏంటన్నా ఆ డైలాగ్ మోడ్యులేషన్ ఏంటి, స్టైల్ ఏంటి? ఏ టాబ్లెట్లో మూలగా వాడితే వచ్చేది కాదన్నా, దీని వెనకాల ఏదో గట్టి హస్తం ఉంది. అనా నా నా ప్లీజ్ అన్నా, నా అక్కడ చెప్పన్నా నా నా అన్నా, ఏదో నేను కూడా నీ అంత వాడిని అవుతానన్నా, ప్లీజ్ అన్నా అన్నా అన్నా. అనుకోవడంలో తప్పలేదు, అవ్వడం మాత్రం ఛాన్స్ లేదు. తెలుసన్నా నాకు, కానీ నీలో కనీసం ఏదో 50% ఉన్నా కానీ నేను ఏదో సెటిల్ అయిపోతానన్నా. చెప్పు చెప్పనా అన్నా, ప్లీజ్ అన్నా అన్నా. లవ్ గురు అన్నా. ఎలా అన్నా లవ్ గురిని ఎలా కలవచ్చనా? ఓన్లీ బై ఫోన్ అన్నా. అన్నా నెంబర్ ఇచ్చానా అన్నా, ప్లీజ్ అన్నా అన్నా అన్నా, నెంబర్ ఇచ్చానా అన్నా? ఏ నంబర్ అయినా కొట్టుకో. ది గేమ్ ఇస్ ఓవర్ శ్రవణ్. ఇక నుంచి లవ్ గురు చిక్కడు దొరకడు. అనయ్య, నీకు ఇష్టం లేకపోతే వద్దులే అనయ్య. ఎవరు ఫోన్ చేసినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది. మీ అమ్మ మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పింది. అమ్మా అమ్మా అమ్మా, ఒక 5 మినిట్స్లో ఫోన్ చేస్తామా ప్లీజ్. సారీ వెనల, శ్రవణ్ కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ డోంట్ వరీ యార్, ఐల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ యూ. కృష్ణ కృష్ణ కలిసినారు. అవునే, శ్రవణ్ గారు బక్కనంటారు. ఏ శ్రవణ్ గారిని పక్కన పెట్టవి, ఆ సైడ్ హీరో. పాపం మా కృష్ణకృష్ణ గారు ఎందుకు ఆ అమ్మాయిని మోసం చేసిన అనే చిన్న అసంతృప్తి, ఆ కన్ఫ్యూజన్లో ఉండేనే.